हाय स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी वीडियो इंटरमीडिएट सेकेंडरी जुआलजी संबंधी ब्रीथिंग एंड एक्सचेंज ऑफ गैस सो लेसन ऑलरेडी ट्रांसपोर्ट ऑफ कार्बन डाइऑक्साइड सो कार्बन डाइऑक्साइड रवाना कंप्लीट कार्बन डाइऑक्साइड रवाना तो मन की संबंध इंकोक टॉपिक क्लोराइड शिफ्ट क्लोराइड विस्थापन अंटाम सो क्लोराइड शिफ्ट की अंटे क्लोराइड शिफ्ट अंटे सो दानिकि संबंधिंचिनटुवंटि मोस्ट इंपारटेंट पॉइंट्स अनि कूडा नेनु रायडं जरिगिंदि सो क्लोराइड शिफ्ट क्लोराइड विस्थापनं ए विधंगा जरुगुतुंदि मनं इप्पुडु ई वीडियो चूद्दां ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి డ్యూ టు ద పెర్మియబిలిటీ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ఆర్బీసీ టు అనయాన్స్ HCO3- అయాన్స్ మనకి ఏంటంటే డిఫ్యూజన్ ఇంటూ ద బ్లడ్ ప్లాస్మా ఫ్రమ్ ఆర్బీసీ సో ఆర్బీసీ లో ఉన్నటువంటి ఆర్బీసీ లో ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఆర్బీసీ లో ఉన్నటువంటి ఈ ప్లాస్మా అంటే ఎర్రటి కణాల యొక్క ప్లాస్మా త్వచం ద్వారా సో ఆర్బీసీ లో ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఎక్కడికి ప్లాస్మా లోకి ब्लड प्लास्मा HCO3 अयॉन्स अने की डिफ्यूज डिफ्यूज जरूरत HCO3 अयॉन्स अने फॉर्म होते फ्रम डिसोसिएशन ऑफ H2CO3 सो H2CO3 डिसोसिएट HCO3 अयॉन्स अने आरबीसी प्लास्मा मेम्ब्रेन द्वारा मन की ब्लड प्लास्मा रिलीज जरूरत सो डिफ्यूजन प्रोसेस तेलिमिडन की ఎర్రక్త కణాల ప్లాస్మా త్వచం HCO3 Cl- అయాన్లకు వాహక ప్రోటీన్ల ద్వారా ప్రవేశశీలత యాంటీపోర్ట్ అంటాం దీన్ని సో యాంటీపోర్ట్ ప్రవేశశీలత కలిగి కణజాలాల వద్ద ఆర్బీసీ నుండి రక్తంలోని ప్లాస్మాలోకి వ్యాపనం చెందుతాయి సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే H2CO3 నుండి విదరెడ్ సో ఆ రకంగా మనకి H2CO3 నుంచి మనకి H2CO3 ఏదైతే దాని నుంచి మనకి ఏమంటే బ్రేక్ అయ్యి HCO3 అయాన్స్ అనే ఫామ్ అవుతాయి सो HCO3 అయాన్స్ అదే విధంగా మనకి క్లోరైడ్ అయాన్స్ రెండు కూడా మనకి ఏంటంటే ఆర్బీసీ యొక్క వాహక ప్రోటీన్ ద్వారా మనకి ఎక్స్చేంజ్ అవడం జరుగుతుంది సో అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి వేస్తాం చూడండి టిష్యూస్ లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో టిష్యూస్ లోని కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో అది మనకి అంటే ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ చెప్పుకున్నాం సో టిష్యూస్ లో మనకి కార్బన్ డయాక్సైడ్ తాలూక పార్షియల్ ప్రెజర్ అంటే పాక్షిక పీడనం ఎక్కువగా ఉంటుంది టిష్యూస్ లో సో టిష్యూస్ లో PCO2 హై లో ఉండడం వల్ల ఈ PCO2 ఏమవుతుందంటే మనకి బ్లడ్ లోకి రావడం జరుగుతుంది సో బ్లడ్ లోకి ట్రాన్స్పోర్ట్ అవడం జరుగుతుంది సో ఈ బ్లడ్ లోకి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఈ CO2 కొంత మనకి చూడండి ఆల్రెడీ మనకి డిజాల్వ్ స్టేట్ లో కూడా ప్లాస్మా ద్వారా CO2 ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఆల్రెడీ మనకి ఆ వీడియోలో చేయడం జరిగింది సో ఆ రకంగా కొంతవరకు ఏమవుతుందంటే CO2 అనేది డిజాల్వ్ స్టేట్ లో అంటే ప్లాస్మా లో కలిసిపోయి అక్కడి నుంచి మనం డిస్ట్రిబ్యూట్ అవుతుంది రిమైనింగ్ CO2 అంటే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద CO2 ఏంటంటే బైకార్బోనేట్స్ రూపంలో मन की ट्रावल ट्रांसपोर्ट सो बैकोनेट फॉर्म फॉर्म CO2 मन की आरबीसी अंत रेड ब्लड सेल्स मन की एर्र कणा सो मन की CO2 कणजाला अधिक पाक्षिक CO2 पाक्षिक अधिक वाल कणजाला CO2 प्लास्मा लगे प्लास्मा द्वारा मन के करी स्थित मन की ट्रांसपोर्ट तक సో అది చెప్పుకున్నా ఆల్రెడీ అయితే రిమైనింగ్ అంతా కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద ఏమవుతుందంటే బైకార్బోనేట్స్ రూపంలో మనకి ట్రావెల్ అవుతుందని చెప్పుకున్నాం సో దానికోసం CO2 ఏమవుతుందంటే ఎర్ర కణాల్లోకి ప్రవేశిస్తుంది ఎర్ర కణాల్లో ప్రవేశించిన తర్వాత ఈ ప్లాస్మాలో ఉన్న ఏదైతే మనకి వాటర్ ఉందో H2O ప్లస్ CO2 రెండు కూడా కలిపి H2CO3 ఫామ్ అవుతుంది సో ఇలా మనకి H2CO3 ఫామ్ అయిన తర్వాత ఈ H2CO3 మళ్ళీ ఏమవుతుందంటే H+ అదేవిధంగా HCO3- కింద మారుతుంది ఈ HCO3- ఏదైతే ఉందో HCO3- అయాన్స్ గురించి చెప్పుకున్నాం ఈ H3CO3- అయాన్స్ ఏమవుతుందంటే మనకి బయటికి ఎక్కడికి ప్లాస్మాలోకి రిలీజ్ అవడం జరుగుతుంది ఎందుకంటే ప్రెజర్ ఇందులో మనకి అంటే HCO3 అయాన్స్ తలక కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది సో లోపల ఆర్బీసీ లో HCO3 అయాన్స్ తలక కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరిగిందో డిఫ్యూజన్ ద్వారా మనకి ప్లాస్మాలో రిలీజ్ అవడం జరుగుతుంది సో అది మనకి ఫస్ట్ పాయింట్ కింద మనం చెప్పుకోవడం జరిగింది సో ఈ రకంగా మనకి H2CO3 అనేది డిసోసియేట్ అవుతుంది ఏ విధంగా HCO3- అదే H+ రెండింటి కింద డిసోసియేట్ అయ్యి HCO3 అనేది అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల డిఫ్యూజన్ ప్రాసెస్ లో మనకి ఏంటంటే ఏదైతే మనకి ఆర్బీసీ ఎర్రకణాల దాకా ప్లాస్మా మెంబ్రేన్ ఉందో ప్లాస్మా త్వచం ద్వారా మనకి ప్లాస్మాలోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి అర్థమైందంటే HCO3- ఛార్జ్ ఉన్నటువంటి ఏమవుతుందంటే మనకు ఎర్ర ఆర్బీసీ నుంచి ప్లాస్మా లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది సో ఇక్కడ జరిగింది సో నెక్స్ట్ పాయింట్ వస్తేకి ఏమవుతుందంటే ఇక్కడ H+ అయాన్స్ ఎక్కడైతే మనకి H+ HCO3 రెండు కూడా రిలీజ్ అయినా ఎందులో ఉంటే
ఏదైతే మనకి H2CO3 నుంచి మనకి ఏమైంది హెచ్ ప్లస్, అదేవిధంగా HCO3 మైనస్ ఏమైంది బయటికి వెళ్ళిపోయింది. ఈ హెచ్ ప్లస్ మాత్రం ఏమవుతుంది అంటే హెచ్ ప్లస్ ఉంది కదా, ఈ హెచ్ ప్లస్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెచ్ ప్లస్ అయాన్స్ ఆర్ బఫర్డ్ బై హిమోగ్లోబిన్ విచ్ టర్న్స్ ఇంటూ HBB. సో మనకి దేంతో కలుస్తుందంటే హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి మనకి లోపల ఈ ఆర్బిసి లో హెచ్ ప్లస్ అయాన్స్ తర్వాత కాన్స్టెంట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇలా కంటిన్యూస్ గా జరుగుతున్నప్పుడు HCO3 ఎక్యుములేట్ అవుతుంది, ఎక్యుములేట్ అయినందుకు బయటకు ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. సో మనకి HCO3 ఎక్కువ ఏర్పడటం వల్ల వ్యాపన పద్ధతి ద్వారా డిఫ్యూజన్ ద్వారా మనకి ఏమవుతుంది ప్లాస్మాలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆర్బిసి లో హెచ్ ప్లస్ అయాన్స్ తర్వాత కాన్స్టెంట్ కూడా పెరిగిపోతుంది. సో ఇలా పెరిగిపోతే మళ్ళీ పిహెచ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సో పిహెచ్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ హెచ్ ప్లస్ ఏం చేస్తుందంటే హిమోగ్లోబిన్ తో ఇది బైండ్ అవుతుంది, హెచ్ ప్లస్ అనేది కలుస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే హెచ్ ప్లస్ అయాన్స్ ఆర్ బఫర్డ్ బై హిమోగ్లోబిన్, అంటే హిమోగ్లోబిన్ తో హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి కలిసి మనకి ఏమైంది HHB కింద ఫామ్ అవుతుంది. ఇదే మనకి HHB కింద ఫామ్ అవుతుంది. సో దీని మన ఆమ్ల హిమోగ్లోబిన్ అంటే యాసిడ్ హిమోగ్లోబిన్ కింద అది కన్వర్ట్ అవడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఇక్కడ మనం రిలీజ్ అయిన హెచ్ ప్లస్ అయాన్స్ ఏమవుతుందంటే HB తో అంటే ఆ హిమోగ్లోబిన్ తో మనకి కలిసి HHB గా మనకి మారడం అనేది జరుగుతుంది. సో చూడండి తెలియబడిలో హెచ్ ప్లస్ అయాన్స్ హిమోగ్లోబిన్ గ్రహించి HHB అంటే ఆమ్ల హిమోగ్లోబిన్ గా మారడం వల్ల pH లో ఎటువంటి మార్పు ఉంది. ఎందుకంటే రిలీజన్ ప్రతి హెచ్ ప్లస్ అయాన్ని కూడా మనకి ఏం చేస్తుంది ఇది బైండ్ చేసుకుని హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ మనం తగ్గిస్తుంది. కాబట్టి ఇక్కడ pH బ్యాలెన్స్ అనేది నార్మల్ ఉంది, pH బ్యాలెన్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. కాబట్టి హిమోగ్లోబిన్ కెన్ యాక్సెస్ బఫర్ ఫిజియోలాజికల్ pH 7.4 ఉండేది చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఈ హిమోగ్లోబిన్ లో హై కాన్సన్ట్రేషన్ లో మనకి హిస్టడిన్ ఉంటుంది. సో హిస్టడిన్ అనేది ఉండడం వల్ల మనకి ఏమంటే హెచ్ ప్లస్ తో ఈ హిమోగ్లోబిన్ అనేది బైండ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి కారణం ఏంటంటే సో pH ఎటువంటి మార్పు ఉండదు. కారణం ఏంటి HB అనేది అంటే హిమోగ్లోబిన్ హెచ్ ప్లస్ అయాన్లకు బఫర్ గా పనిచేస్తుంది. దీనికి కారణం ఏంటంటే హిమోగ్లోబిన్ లోపల మనకి హిస్టడిన్ అనేటువంటిది ఎక్కువగా కలిగి ఉండడం వల్ల ఈ రకంగా జరగడం జరుగుతుంది. సో దాని మనం ఈక్వేషన్ చూపించాడు హెచ్ ప్లస్ అలాగే HCO3, సో రెండు కూడా ఉన్నాయి. ఇది మనకి HB+O2 అంటే ఆక్సిజన్ తో కలిగినటువంటి హిమోగ్లోబిన్. ఇది ఆ ఫర్దర్ గా ఏమవుతుంది HHB కింద అంటే హెచ్ ప్లస్ ప్లస్ హిమోగ్లోబిన్ రెండు కూడా కలిసిపోయి HHB ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది రాసింది HHB. అలాగే మనకి HCO3 సపరేట్ అవుతుంది, అదేవిధంగా ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎక్కువైనటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో సో ఆక్సిజన్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ మనకి హిమోగ్లోబిన్ ఏమవుతుంది హెచ్ ప్లస్ తో బైండ్ అవుతుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ హెచ్ ప్లస్ తో బైండ్ HS కింద బి కింద ఫామ్ అయిందో ఏమవుతుంది యాజ్ ఎ రిజల్ట్ ద మాలిక్యూల్ లాస్ ఆఫ్ ఎఫినిటీ ఫర్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఈజ్ రిలీజ్. సో మనకి ఆక్సిజన్ తో ఎఫినిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో కాకుండా హెచ్ ప్లస్ అయాన్ తో బైండ్ అవుతుంది, HHB కింద ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల ఆక్సిజన్ అనేది ఎక్కువ ఆక్సిజన్ ఆక్సిజన్ తో బైండ్ అవడం తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ అనేది బయటకు రిలీజ్ అయిపోవడం జరుగుతుంది, ఆక్సిజన్ అనేది బయటకు రిలీజ్ అయిపోతుంది. సో కాబట్టి O2 తో HB అంటే హిమోగ్లోబిన్ అనుబంధం తగ్గుతుంది. ఇందువల్ల మన అనుబంధం తగ్గింది హిమోగ్లోబిన్ కాస్త హెచ్ ప్లస్ అయాన్ తో బైండ్ అయ్యి మనకి మంది ఆమ్ల హిమోగ్లోబిన్ గా మారుతుందని చెప్పుకుంది. మారడం వల్ల ఆక్సిజన్ ఏమవుతుంది విడుదల అవడం జరుగుతుంది. సో ఇది మనకు అక్కడ జరిగిందంటే ఒక ప్రాసెస్ అయితే ఇక్కడ మనకి ఈ సెకండ్ ప్రాసెస్ లో మనకి అసలు మనం ఏం చెప్పాం క్లోరైడ్ షిఫ్ట్ అని చెప్పుకున్నాం. క్లోరైడ్ విస్థాపనం ఎలా జరుగుతుంది అంటే చూడండి టు మెయింటైన్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ Cl- అయాన్స్ డిఫ్యూజెస్ ఫ్రమ్ ప్లాస్మా ఇంటూ RBC అంటే HCO3- అయాన్స్ ఆర్ పాస్ అవుట్ ఆఫ్ ద RBC ఇంటూ ప్లాస్మా. ఇక్కడ ఏం జరిగింది HCO3 అయాన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే HCO3 అయాన్స్ అన్ని కూడా మనకి బయటకు వెళ్ళిపోతున్నాయి. సో మన RBC నుంచి ప్లాస్మాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది HCO3 అంటే మైనస్ ఛార్జ్ అంతా కూడా బయటకు పోతుంది. సో మైనస్ ఛార్జ్ అనేది లోపల తగ్గిపోతుంది. సో కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయండి అంటే ఎలక్ట్రికల్ బ్యాలెన్సింగ్ కోసం Cl- అనేటువంటి ఛార్జ్ బయటికి వెళ్ళిపోవడం వల్ల దీన్ని రీప్లేస్ చేయడం కోసం దీన్ని మార్చడం కోసం Cl- అయాన్స్ ఏవైతే ఉన్నాయో క్లోరైడ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రోటీన్స్ ద్వారా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ పైన వాహక ప్రోటీన్స్ అనేవి. సో మనకి మెంబ్రేన్ మీద ఉన్నటువంటి ప్రోటీన్స్ ద్వారా మనకి Cl- లోపలికి రావడం జరుగుతుంది. సో HCO3- ఛార్జ్ బయటకు పోతుంది కాబట్టి ఈ లోపల RBC లోపల ఏదైతే మనం ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనుకున్నామో అంటే ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ అనేది కొంచెం డిఫరెన్స్ అవుతుంది. సో ఆ డిఫరెన్సియేషన్ అవి జరగకుండా ఉండడం కోసం దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ Cl- అంటే మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి క్లోరైడ్ అయాన్స్ అనేవి RBC లోపలికి రావడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఇచ్చిందంటే ఇక్కడ మనకి ఏంటంటే విద్యుత్ సమతుల్యతను కాపాడడానికి విద్యుత్ సమతుల్యత అంటే మైనస్ అయాన్ ఛార్జ్ ఉన్నటువంటి మైనస్ ఆవేశం కలిగి ఉన్నాయి బయటకు వెళ్ళిపోతున్నాయి నెగిటివ్. సో కాబట్టి బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి
నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ నెగిటివ్ ఆవేశం మనం ఏదైతుందో మైనస్ ఛార్జ్ ఏదైతుందో అది మళ్ళీ లోపలికి మనకి రావాలి దాంతో సమానం. కాబట్టి ఏమవుతుంది, HCO3 బయటికి పోతే అప్పుడు ఏమవుతుంది, సిఎల్ మైనస్ అంటే క్లోరైడ్ అయాన్స్ అనేవి లోపలికి రావడం జరుగుతుంది. ఏ లోపలికి, ఆర్బిసిలో, ఎర్రక్రంలో. ఎక్కడి నుంచి అంటే ప్లాస్మా నుంచి, ప్లాస్మాలో ఉన్నటువంటి సిఎల్ మైనస్ అయాన్స్ అనేవి అలా రావడం జరుగుతుంది. సో ప్లాస్మా నుండి సిఎల్ మైనస్ అయాన్స్ ఎర్రక్త కణాల్లోకి వ్యాపనం చెందుతాయి, వ్యాపనం చెందడం అనేది జరుగుతుంది. సో ఐ థింక్ నెక్స్ట్ ఏంటంటే, దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోరైడ్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్ బిట్వీన్ ఆర్బిసి అండ్ ప్లాస్మా అట్ ద టిష్యూస్ ఇస్ కాల్డ్ క్లోరైడ్ షిఫ్ట్. సో దీన్ని మనం క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. సో క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటి, దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోరైడ్ సో దాంతో పాటు ఇంకేముంది, సో బైకార్బోనేట్స్. సో క్లోరైడ్ బైకార్బోనేట్స్ రెండు కూడా మనకి ద ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోరైడ్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్ బిట్వీన్ దేనికి దేనికి మధ్యనే, ఆర్బిసికి అండ్ ప్లాస్మాకి. సో ఆర్బికి ప్లాస్మాకి మధ్యలో మనకి ఈ టిష్యూస్ దగ్గర, సో టిష్యూస్ దగ్గరలో మనకి ఎక్స్చేంజ్ అయ్యే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏంటంటే క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. సో క్లోరైడ్ షిఫ్ట్, అలాగే దీనికి ఇంకో పేరు ఏంటంటే హాంబర్గర్స్ ఫినోమినాన్. హాంబర్గర్స్ ఫినోమినాన్ ఇంకొక పేరు ఏంటంటే హాంబర్గర్ షిఫ్ట్ అని కూడా అనొచ్చు. సో ఈ విధంగా మనకేం తెలియడానికి వచ్చేసరికి, ఈ విధంగా కణజాలాల వద్ద ప్లాస్మా ఆర్బిసిల మధ్య జరిగే, సో కణజాలాల వద్ద టిష్యూస్ కణజాలాల వద్ద ఈ ప్లాస్మాకి ఆర్బిసికి మధ్య జరిగేటటువంటి క్లోరైడ్ బైకార్బోనేట్ అయాన్ల వినిమయాన్ని, క్లోరైడ్ అనేది లోపలికి వస్తుంది, బైకార్బోనేట్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి. సో మనకి ఆవేశాలు అంటే మనకి విద్యుత్ సమతుల్యత కోసం ఈ రకంగా జరుగుతుంది. సో అయాన్ల వినిమయాన్ని క్లోరైడ్ విస్థాపనం అంటారు. సో దీంతో పాటు ఇంకేంటంటే హాంబర్గర్ దృగ్విషయం కూడా అనొచ్చు. ఇంకో రెండు హాంబర్గర్ విస్థాపనం. సో ఇవన్నీ కూడా మనకేంటే దీని యొక్క పేరు. సో ఈ రకంగా మనకి ఏమవుతుందంటే క్లోరైడ్ షిఫ్ట్ అనే ప్రాసెస్ జరగడం అనేది మనం చూసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.